నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ అధికారుల పేరుతో వ్యాపారులు మిల్లర్లకు ఫేక్ కాల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. షాప్లో తనిఖీలు చేయడానికి ఐటీ అధికారులు వస్తారని బెదిరిస్తూ రైట్స్ చేయకుండా ఉండాలంటే 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యాపార లావాదేవీల్లో ఏవైనా అవకతవకలు ఉంటే 2 లక్షల నుంచి 30 లక్షల వరకు ఫైన్ పడుతుందని హెచ్చరించగా ఫేక్ ఐటీ అధికారి కాల్ రికార్డింగ్ వైరల్ గా మారింది. మీ షాప్ ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? మాది 2020 నుంచి ఉంది సార్. ఓకే, ఆడిటర్ గారు మీకు? మా దానికి ఆడిటర్ మన సార్ చారి సార్ అని. ఓకే ఓకే. టెన్ఓవర్ ఎంత లాస్ట్ ఇయర్ మీ సుమారుగా ఫస్ట్ మిషన్? 1,25,000 ఉంది సార్. అది 1.37 1,37,000. అవును సార్. నేను మీ ఫైల్ ముందు పెట్టుకుని మాట్లాడుతున్నానండి. ఓకే, నేను ఎందుకు కాల్ చేస్తుంటే మీ షాప్ మీద జనరల్ ఇన్స్పెక్షన్ ఉంది, ఐటీవీ వారు ఇన్స్పెక్షన్ వస్తున్నారు. ఓకే, ఇంకొక 1 to 1.5 hour బిలో సార్ వస్తారు. మీ ఫరం కి సంబంధించినటువంటి ఫైల్స్ మొత్తం ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి. ఓకే ఓకేనా? ఓకే, మరి నేను లేనుగా సార్ లోకల్ రాకుండా, ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడ మేనేజ్ చేయించమంటే చేయిస్తాను అన్నమాట. అందరితో పాటు చేయించండి సార్. అది మేము ఆడిటర్ తోటి మాట్లాడతాం. సంబంధించిన బిల్ బుక్స్, డే బుక్స్, ఆర్డర్ బుక్స్, ఐటమ్ ఇంపోర్టెడ్ బిల్స్, సేల్స్ బిల్స్, ఐడి రిటర్న్స్, మున్సిపల్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, ఆర్సీ, ట్రేడ్ లైసెన్స్, పర్చేస్ బిల్స్, జిఎస్టీ, లెడ్జర్ బుక్స్, ఇన్వాయిసెస్ విత్ బ్యాలెన్స్ షీట్స్ సార్, ఈ మొత్తం మీరు చూపించాలి. అందులో మీరు ఏ చిన్న చూపించకపోయినా కానీ మినిమం టు మాక్సిమం ఫైన్ నోటీస్ ఇస్తారు. అవి చిన్న చిన్న చూపించకపోతే 2 లక్షలు, పెద్ద పెద్ద చూపించకపోతే 5 లక్షలు పడవచ్చు, 10 లక్షలు పడవచ్చు, 15 లక్షలు పడవచ్చు, 30 లక్షలు పడవచ్చు. దాని ప్రకారం ఫాలో అవ్వండి. సరే సార్, ఇప్పుడు ఏం రాకుండా అయితే చూడండి. ఈరోజు మొత్తం కూడా 25 ఫర్మ్స్ కి ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ 19 మెంబర్స్ వచ్చేసరికి ఎందుకు అయింది సార్ సార్ రావడం? ఆయన వచ్చినప్పుడు పాత ఫైల్స్ మొత్తం ఇప్పుడు చూపించాలంటే కొంచెం కష్టం కదా. మళ్ళీ ఏ చిన్న చూపించకపోయినా ఆయన లక్షల లక్షల ఫైన్ నోటీస్ ఇస్తే మేము పే చేయలేం కదా. అలాగే అనిపి దీనికి మీరు ఉన్నారు కదా, మీరే మేనేజ్ చేసేసేయండి అన్నారని చెప్పి వాళ్ళందరికి ఫైల్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కింద రాస్తున్నాం అనమాట. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఐటీ ఓ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళందరూ షార్ప్గా 15,000 15,000 రూపాయలు చెప్పిన ఫార్మాలిటీ కూడా పే చేసేసుకున్నారు. అలాగే మీ ఫైల్ కూడా అందరితో పాటు సార్ రాకుండా ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడే కంప్లీట్ చేయించమంటే చేయించేస్తాను. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ అధికారుల పేరుతో వ్యాపారులు అలాగే మిల్లర్లకు ఫేక్ కాల్స్ కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కవిత, గత 3 రోజులుగా మిర్యాలగూడ పరిధిలో ఉన్నటువంటి వ్యాపారంగా చేసుకుని కొంతమంది ఐటీ అధికారుల పేరుతో ఫోన్లు చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఐటీ అధికారులు తనిఖీలకు రాకుండా ఉండాలంటే తమకు కొంత ముట్ట చెప్పాలి. 15 ముట్ట చెప్తే మొత్తం మేసేజ్ చేస్తాం కూడా, బెదిరింపులకు గురి చేస్తూ కూడా అక్రమ వస్తువులు చేస్తున్న మనకైతే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఒక ఆడియో కూడా విస్తృతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రధాన రైట్. అశోక్, థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ అధికారుల పేరుతో వ్యాపారులు మిల్లర్లకు ఫేక్ కాల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. షాప్లో తనిఖీలు చేయడానికి ఐటీ అధికారులు వస్తారని బెదిరిస్తూ రైట్స్ చేయకుండా ఉండాలంటే 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యాపార లావాదేవీల్లో ఏవైనా అవకతవకలు ఉంటే 2 లక్షల నుంచి 30 లక్షల వరకు ఫైన్ పడుతుందని హెచ్చరించగా ఫేక్ ఐటీ అధికారి కాల్ రికార్డింగ్ వైరల్ గా మారింది. మీ షాప్ ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? మాది 2020 నుంచి ఉంది సార్. ఓకే, ఆడిటర్ గారు మీకు? మా దానికి ఆడిటర్ మన సార్ చారి సార్ అని. ఓకే ఓకే. 10 ఓవర్ ఎంత లాస్ట్ ఇయర్ మీ సుమారుగా ఫస్ట్ మిషన్? 1,25,000 ఉంది సార్. అది 1.37 1,37,000. అవును సార్. నేను మీ ఫైల్ ముందు పెట్టుకుని మాట్లాడుతున్నానండి. ఓకే, నేను ఎందుకు కాల్ చేస్తుంటే మీ షాప్ మీద జనరల్ ఇన్స్పెక్షన్ ఉంది, ఐటీవీ వారు ఇన్స్పెక్షన్ వస్తున్నారు. ఓకే, ఇంకొక 1 to 1.5 hour బిలో సార్ వస్తారు. మీ ఫరం కి సంబంధించినటువంటి ఫైల్స్ మొత్తం ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి. ఓకే ఓకేనా? ఓకే, మరి నేను లేనుగా సార్ లోకల్ రాకుండా, ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడ మేనేజ్ చేయించమంటే చేయిస్తాను అన్నమాట. అందరితో పాటు చేయించండి సార్. అది మేము ఆడిటర్ తోటి మాట్లాడతాం. సంబంధించిన బిల్ బుక్స్, డే బుక్స్, ఆర్డర్ బుక్స్, ఐటమ్ ఇంపోర్టెడ్ బిల్స్,
సేల్స్ బిల్స్, ఐడి రిటర్న్స్, మున్సిపల్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, ఆర్సీ, ట్రేడ్ లైసెన్స్, పర్చేస్ బిల్స్, జిఎస్టీ, లెడ్జర్ బుక్స్, ఇన్వాయిసెస్ విత్ బ్యాలెన్స్ షీట్స్ సహా ఈ మొత్తం మీరు చూపించాలి. అందులో మీరు ఏ చిన్న చూపించకపోయినా కానీ మినిమం టు మాక్సిమం ఫైవ్ నోటీస్ ఇస్తారు. అవి చిన్న చిన్న చూపించిపోతే 2 లక్షలు, పెద్ద పెద్ద చూపించిపోతే 5 లక్షలు పడవచ్చు, 10 లక్షలు పడవచ్చు, 15 లక్షలు పడవచ్చు, 30 లక్షలు పడవచ్చు. దాని ప్రకారం ఫాలో అవ్వండి. సరే సార్, ఇప్పుడు ఏం రాకుండా అయితే చూడండి. ఈరోజు మొత్తం కూడా 25 ఫర్మ్స్ కి ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ 19 మెంబర్స్ వచ్చేసరికి ఎందుకు రెండు సార్ సార్ రావడం, ఆయన వచ్చినప్పుడు పాత ఫైల్స్ మొత్తం ఇప్పుడు చూపించాలంటే కొంచెం కష్టం కదా. మళ్ళీ ఏ చిన్న చూపించకపోయినా ఆయన లక్షల లక్షల ఫైన్ నోటీస్ ఇస్తే మేము పే చేయలేం కదా. అలాగే అనిపి దీనికి మీరు ఉన్నారు కదా, మీరే మేనేజ్ చేసేసేయండి అన్నారని చెప్పి వాళ్ళందరికి ఫైల్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కింద రాస్తున్నాం అనమాట. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఐటీ ఓ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళందరూ షార్ప్గా 15,000 15,000 రూపాయలు చెప్పిన ఫార్మాలిటీ కూడా పే చేసేసుకున్నారు. అలాగే మీ ఫైల్ కూడా అందరితో పాటు సార్ రాకుండా ఏ ప్రాబ్లం లేకుండా ఎక్కడే కంప్లీట్ చేయించమంటే చేయించేస్తాను.